దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మోతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇస్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 200,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను, మాకు తండ్రిగానున్న ఇస్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమున్నై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము.
నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించునట్లును నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. ఏలాగు పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1,000 ఎద్దులను, 1,000 గొర్రె పొట్టేళ్లను, 1,000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇస్రాయేలీలందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు 2వసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీలందరూ అతని ఆజ్ఞకు బద్దులయ్యుండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీలందరి ఎదుటను బహుగా గణపరిచిరి. అతనికి ముందుగా ఇశ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటినీ గూర్చియు, అతని రాజరికమంతటినీ గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీలకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది.